సో yes తిరుపతిలోని SV యూనివర్సిటీ దగ్గర మనం ఉన్నాము ఇక్కడనే ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి కూడా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆదిపురుష్ జరగబోతోంది అయితే ఎప్పుడూ కూడా తిరుపతి అనగానే గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగుతోంది తిరుపతి మొత్తం కూడా బట్ ఇప్పుడు ఈ రోజు ఈ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మొత్తం అంతా కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో మొత్తం తిరుపతి కూడా మారుమోగబోతోంది అయితే సెంటిమెంట్ పరంగా అంటే బాహుబలి 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే చేశారు అండ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది బాహుబలి ఫిల్మ్ సో ఆ సెంటిమెంట్ ప్రకారంగా ఈ రోజు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు తలచారు మొత్తం చిత్ర యూనిట్ కూడా అయితే ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటైంది మొత్తం అందరూ చాలా మంది మోర్ దాన్ 1000 పోలీస్ ఇక్కడ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మోహరించారు ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా పెట్టారు అంటే ట్రాఫిక్ ని చాలా వరకు కూడా మళ్లిస్తూ ఉన్నారు ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు ఎప్పుడూ కూడా లోకల్ గా ఉన్న బాడీ గార్డ్స్ ని పిలిపించి యూస్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఆ బాడీ గార్డ్స్ గా ఇస్తారు వర్క్ బట్ ఈసారి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా లక్షల్లో వస్తారు అని అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో మనకు తెలిసిందే అండ్ ఆఫ్ కోర్స్ ఆదిపురుష్ సినిమాకి సంబంధించి కూడా ఫస్ట్ నుంచి కూడా ఎంతో హైప్ క్రియేట్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఇష్యూ చేయడం వరకు అయితే పాసెస్ ని 20-25,000 కి ఇష్యూ చేశారు బట్ మోర్ దాన్ 1 lakh వస్తారు పీపుల్ అని చెప్పి కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్లే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి పోలీస్ బందోబస్తు కూడా అంతకే అంత భారీగా మోహరించారు అండ్ మోర్ ఓవర్ బాడీ గార్డ్స్ కూడా ఇంతమంది ఇక్కడికి విచ్చేయడానికి మెయిన్ రీజన్ కూడా మొత్తం ఎవరైతే క్రౌడ్ వస్తారో ఆ క్రౌడ్ అందరినీ కూడా కంట్రోల్ చేసే ఒక మెయిన్ ఇంటెన్షన్ తో ఇంతమందిని కూడా ఇక్కడికి పిలిపించారు అండ్ మోర్ ఓవర్ మార్నింగ్ మనం చూసుకున్నట్లయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను ఒక బాంబ్ స్క్వాడ్ టీం కూడా ఇక్కడికి వచ్చారు సో ఎస్పీ తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు పంపించారని కూడా చెప్పారు వాళ్ళని సో ఆ బాంబ్ స్క్వాడ్ మొత్తం గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా తిరిగి వాళ్ళు బాంబ్ స్క్వాడ్ టీం అంతా కూడా చెక్ చేశారు ఎటువంటి బాంబ్స్ కానీ ఇవేమైనా ఉంటాయా అని చెప్పి అంటే మనం చూసుకున్నట్లయితే చాలా ప్రొటెక్టివ్ గా చాలా సేఫ్టీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా సేఫ్ గా చేయడానికి సో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గేట్ 4 కిష్కింద అని రాసింది టోటల్ గా 4 గేట్స్ గా సెగ్రిగేట్ చేశారు అయోధ్య అని చెప్పి ఒక మెయిన్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ ఏదైతే బేస్ ఉందో అది మాత్రం అయోధ్యగా పేరు పెట్టారు అండ్ మోర్ ఓవర్ ఇది ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ గేట్ 4 దీనికి కిష్కింద అని పేరు పెట్టారు అండ్ తర్వాత పంచవటి అండ్ మిలింద అనే ఒక రెండు కూడా ఉన్నాయి సో టోటల్ గా 4 గేట్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ మనం చూసుకున్నట్లయితే 25,000 నుంచి 1 lakh క్రౌడ్ ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వబోతోంది ఈవెంట్ అని ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఆదిపురుష సినిమా గురించి మనందరికీ తెలిసిందే ఓం రావత్ డైరెక్షన్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అయితే మన అందరికీ ఎంతో ప్రియమైన అంటే ప్రతి ఒక్కరు కూడా వారి వారి లైఫ్స్లో వాళ్ళ వారి జీవనోపాధిలో ఉపయోగిస్తూ ఉంటారు చాలా ఒక అంటే ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి ఫాదర్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి మదర్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి వైఫ్ని ఎలా చూడాలి ప్రతి ఒక్కటి కూడా మనకి రామాయణంలో రాముడి జీవిత గాథ తెలుసుకుంటే చాలు మనం ఎలా మన లైఫ్లో నడవాలో ఎలా మన నడవడిక ఉండాలో కూడా తెలుస్తుంది అని చెప్పి సో తెలుగు వాళ్ళకే కాదు టోటల్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది మన ఈ ఆదిపురుష సినిమా సో ప్రతి ఒక్కరికి కూడా రాముని గాథని పరిచయం చేయబోతున్నారు ఓం రావత్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్గా మ్యూజిక్ కంపోజర్స్గా ఉన్నారు అజయ్ అండ్ అతుల్ సో వాళ్ళిద్దరు కూడా డ్యో వాళ్ళిద్దరికి కూడా ఒక జాగ్వా అనే ఒక మరాఠీ ఫిల్మ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది సో ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చాలా ఇమ్మెన్స్ రెస్పాన్స్ వస్తుంది ఆ సాంగ్స్ కూడా ది బెస్ట్ ఆడియో ఆల్బమ్గా కూడా ఉండబోతుంది ఆదిపురుషన్ కూడా మనం వింటూ ఉన్నాము అండ్ టోటల్గా ఈవెంట్ మొత్తం కూడా ప్రశాంత్ వర్మ ఎవరైతే హనుమాన్ డైరెక్టర్ ఉన్నారో ఆ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో టోటల్ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా శ్రీ చిన్నజయ స్వామి గారు విచ్చేయబోతున్నారు అండ్ మోర్ ఓవర్ ఎక్కడ చూసినా సరే మొత్తం ఆదిపురుష్ కట్అవుట్స్ బ్యానర్సే కనిపిస్తూ ఉన్నాయి అండ్ మీరు చూస్తున్నారు విజువల్స్లో మొత్తం అన్ని కూడా ఆరెంజ్ ఫ్లాగ్స్ ఆదిపురుష్ అని రాసి ఉంది సో బయట కూడా చాలామంది బైక్ మీద ర్యాలీలు కూడా చేస్తూ ఉన్నారు ఈ ఆదిపురుష్ ఫ్లాగ్స్ పట్టుకొని సో టోటల్గా మీరు అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అక్కడ క్రౌడ్ ఉండి ఫ్లాగ్స్ని కూడా వాళ్ళు ఊపుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము సో టోటల్గా ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం
सो सायंत्रम अंगरंग वैभवंगा मुनु पेन्नडू लेनी विधंगा कन्नुल पंडुगा जरगबोतोंदि अंड प्रभास एंट्री एस्पेशल्ली ओक सर्प्राइजिंग गा उंडबोतोंदि अनि कूडा चेप्तू उन्नारु प्रशांत वर्म तो मनं इंदाक मात्लाडिनप्पुडु सो फुल टू फुल सर्प्राइजिंग उंडबोतोंदि ईवेंट प्रति ओक्करु कूडा एदुरु चूस्तू उन्नारु सो इक्कडि नुंचि अपडेट्स कोनसागुतूने उंटायि चूस्तूने उंडंडि एंटीवी दट्स ऑल फॉर नाउ कैमरा पर्सन चंचैत सौजन्य सिंहाद्री एंटीवी